नमस्कार जेएनजे न्यूज़ को स्वागत ना पेरु तनूज ईनाटि वार्तल्लोनी मुख्यांशालु वार्षिक रुण प्रणालिक मेरकु रुणालु वेगंगा मंजूरु चेयडंपै दृष्टि पेट्टालनी बैंकर्लकु सूचिंचिन जिल्ला कलेक्टर प्रवीण कुमार నాలుగు రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ విజయం సాధించిన సందర్భంగా ఒంగోలు నగరంలో బీజేపీ నాయకుల సంబరాలు ఒంగోలు ఆర్టీసీ కార్గో పాయింట్లో గుట్కా కలకలం వార్షిక రుణ ప్రణాళిక మేరకు రుణాలు వేగంగా మంజూరు చేయడంపై దృష్టి పెట్టాలని జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ బ్యాంకర్లను కోరారు కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో బ్యాంకర్లతో జిల్లా స్థాయి సమీక్ష సమావేశం జరిగింది ఈ సందర్భంగా 2021-22 వార్షిక ప్రణాళికలో రుణాలు మంజూరు చేసిన తీరును ఆయన పరిశీలించారు గ్రామ స్థాయిలోనే ఆర్థిక కార్యకలాపాలు జరగాలన్నది ప్రభుత్వ లక్ష్యమని కలెక్టర్ చెప్పారు స్వయ సహాయక సంఘాలకు మరిన్ని రుణాలు రైతులకు అవసరమైన ఆర్థిక సహాయం వేగంగా అందేలా పరిపాలన వ్యవస్థను ప్రభుత్వం క్షేత్ర सत्वर रुणाल मंजूर को ग्राम स्थाई बैंक मित्रालु कीलक पात्र पोषించేలా పర్యవేక్షించాలని బ్యాంకర్లకు గృహ నిర్మాణ జగనన్న చేదోడి లబ్ధిదారులకు ప్రభుత్వ నిధులు విడుదల చేస్తున్న వారి బ్యాంక్ ఖాతాలకు సంబంధించిన సమస్యల వలన ఆర్థిక ప్రయోజనం అందడంలో కొన్ని చోట్ల జాప్యం జరుగుతున్నట్టు తమ దృష్టికి వచ్చిందన్నారు ఈ సమస్య పరిష్కారానికి బ్యాంకర్లు కూడా తమ వంతు పాత్ర పోషించాలని కలెక్టర్ కోరారు ఎస్సీ ఎస్టీ ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు రుణాలు మంజూరు చేయడానికి కూడా ప్రాధాన్యం ఇవ్వాలని బ్యాంకర్లకు కలెక్టర్ విజ్ఞప్తి చేశారు ప్రధానమంత్రి ఆవాస్ యోజన రేట్స్ అండ్ గ్యాస్ ఐ సెట్ మై ఆర్కి వెల్కమ్ టు ఆల్ ఆఫ్ యు టు ప్లేస్ దిస్ ఇస్ ఎ రియల్ ఎస్టేట్ అండ్ ఐ విల్ యు ఎంటర్‌ప్రెన్యూర్ టు సెట్ అప్ ది న్యూ యూనిట్స్ విచ్ విల్ జనరేట్ ది యాక్షన్ ప్రోగ్రామ్స్ అండ్ గవర్నమెంట్ స్పాన్సర్డ్ స్కీమ్స్ ఇన్ పార్టిక్యులర్ ఇన్ ది డిస్ట్రిక్ట్ వి అచీవ్ మ్యాచింగ్ ఎట్ గ్లాన్స్ ఇన్ ది గ్రాస్ అండ్ డిస్ట్రిక్ట్ యాజ్ అ సీరియల్ రేషియో ఇస్ 172 విచ్ ఇస్ హైయెస్ట్ And education loans compared to last year increased around 44 crores at 388 crores, and housing loans in the district is 3,303 crores, and self-help loans were 2,788 crores. This is the total outstanding, sir, 10.75%. మీ సమస్య లేదు కానీ ఎంతో మంది మన దగ్గర మన సొసైటీలో వస్తున్నారు వాళ్ళకి అది బెనిఫిట్ ముందు రావాలి ఎవరికి వచ్చే ముందు వీళ్ళకి రావాలి ఎప్పుడు మోటివేట్ అవుతారు గవర్నమెంట్ కార్యక్రమం ఎండ్ టు ఎండ్ జరగదు ఎప్పుడు ఏదైతే 10,000 రైతులు 20,000 రైతులు ఎంతమంది ఉన్నారు ఎంతమంది కార్డులు పొందారు చెక్ చేయండి చెక్ చేసి మాకు అడ్వైజరీ కమిటీ మీటింగ్ టైంలో చెప్పండి
वंगूरिलो ओल्ड एलआईसी ऑफिस पक्कन क्रिंतुगा रेस्टोरेंट नूतन प्रारंभोत्सव कार्यक्रम में मुख्य अतिथुलुगा वैसीपी युव नायकुलु बालिनेनी प्रणीत रेड्डी मरियु नगर मेयर गंगाड़ सुजात जिला चेयरमैन बुच्चपल्ली वेंकायम्म मरियु 15वा डिविजन कॉर्पोरेटर चिंतपल्ली गोपी पाल्गोन्नारु। अनंतरं रेस्टोरेंट लो ज्योति प्रज्वलन चेसि क्रिंतुगा रेस्टोरेंट नु प्रारंभिंचारु। శ్రీమతి గంగాడ సుజాత గారు ఒంగోలు మేయర్ వారి ఇరువురు చేతుల మీదుగా ఘన ప్రారంభోత్సవం మనందరం గట్టిగా చప్పట్లు ఎనర్జిగా కమ్ ఆన్ నమోస్తు పృథివీ ంద్రశ్చాగ్నిశ్చరాష్ట్రం ధారయతాం ధ్రువం బృహస్పతి ప్రసూతాస్థానమంచోహర ఫలం మనోరథ ఫలం పుత్ర పౌత్ర ప్రవర్ధనం జయ శ్రీమద్రమణ గోవింద హరి ఈరోజు ఇవాళ కృతింగ రెస్టారెంట్ ఓపెనింగ్ కి నన్ను చీఫ్ గెస్ట్గా ఆహ్వానించడం జరిగింది। నాతో పాటు మేయర్ గారు అలాగే ఈ డివిజన్ కోఆపరేటర్ గోపి గారు అందరూ ఇవాళ ఈ ఆస్పిషియస్ ఒకేషన్లో ఈ రెస్టారెంట్ ఓపెన్ కావడం జరిగింది। కృతింగ రెస్టారెంట్ అనేది యాక్చువల్గా నాకు 2008-09 కూడా నేను సాఫ్ట్వేర్ జాబ్ చేసేటప్పుడు హైదరాబాద్లో లంచ్ టైంకి బ్రేక్ టైమ్స్లో అలా కృతింగ రెస్టారెంట్కి వెళ్ళామండి, అంత ఇష్టం నాకు। ఇప్పుడు కొంచెం తగ్గింది కానీ ఒక ఆల్మోస్ట్ 10 ఇయర్స్ బ్యాక్ ఎక్కువ వెళ్ళామండి। సో ఈ కృతింగ రెస్టారెంట్ ఒంగోలు రావడం చాలా ఆనందంగా ఉంది। ఈ యంగ్ ఎంటర్ప్రినర్స్ కుర్రోళ్ళు నలుగురు బ్యాచ్ ఫ్రెండ్స్ ఒంగోలు కాదు గుంటూరు ప్రాపర్ వాళ్ళది। సో ఈ కృతింగ రెస్టారెంట్ వాళ్ళు ఏంటంటే యాక్చువల్గా 2009 హైదరాబాద్లో ఉన్నప్పుడే వాళ్ళు వైఎస్ఆర్ ఫోటో పెట్టుకొని జగన్ గారు ఫోటో పెట్టుకొని రెస్టారెంట్ రన్ అయ్యేది। ఎక్కువ రాయలసీమ వాళ్ళు వచ్చేవాళ్ళు, రాగి ముద్ద ఇవన్నీ బాగా ఫేమస్. సో ఈ యంగ్స్టర్స్ ఈ రాగి ముద్ద ఇవన్నీ ఒంగోలు ఎప్పుడు ఉండవు, తక్కువ ఉంటాయి। అందరికీ నమస్కారం. ఈరోజు కృతంగ రెస్టారెంట్ పాత ఎల్ఐసి ఆఫీసు దగ్గరలో మరి రామ్నగర్ 15వ డివిజన్ మన కార్పొరేటర్ గారు గోపి గారు యొక్క డివిజన్లో ఈ యొక్క కృతంగ రెస్టారెంట్ను మరి గౌరవనీయులు మా యొక్క యువ నాయకుడు బాలినేని ప్రణీతరెడ్డి గారి యొక్క చేతుల మీదుగా మరి దీన్ని అంగరంగ వైభవంగా స్టార్ట్ చేసినందుకు మొదటగా వారికి అభినందనలు తెలియజేస్తున్నాము। మరి దీనికి యంగ్ జనరేషన్కి ఎప్పుడైనా సరే కొత్త ఫుడ్ అనేది అందరూ కూడా అట్రాక్ట్ అయ్యే విధంగా మరి ఈ యొక్క ఫుడ్ని ఏర్పాటు చేసిన మరి న్యూ జనరేషను మణి భార్గవ్ శ్రీకాంత్ అండ్ సతీష్ వీళ్ళు ఇది హైదరాబాదు బెంగళూరులో కూడా ఆల్రెడీ లాంచ్ చేయడం జరిగింది। మరి దీన్ని ఇప్పుడు మన ఒంగోలులో ఈ మధ్యకాలంలో ఒంగోలులో మరి అందరూ కూడా ఫుడ్ని చాలామంది ఆస్వాదిస్తున్నారు। యూత్ అంతా కూడా ఇళ్లలో ఫుడ్ కన్నా కూడా రెస్టారెంట్లో ఫుడ్నే ఎక్కువగా ఇష్టపడుతున్నారు కనుక మార్కెటింగ్ బాగా ఉంది కనుక మరి ఒంగోలులో అనేక రకాలైన రెస్టారెంట్లు మరి వెలుస్తున్నాయి, అందులో భాగంగానే ఇది కూడా కృతంగా అనేది ఉంది। ఈరోజు హోటలు ప్రారంభోత్సవం చేసిన మన ప్రణీత్ గారికి, మన మేయర్ గారికి, కార్పొరేటర్ గారికి అందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను। ఈరోజు ఇక్కడ హోటల్ పెట్టినందుకు చాలా సంతోషంగా ఉంది।
ఏందంటే ఇదివరకు మనం 40 సంవత్సరాల క్రితం ఏ భోజనం అయితే తిన్నామో ఇప్పుడు ఆరోగ్యం కోసం మంచి హోటల్ పెట్టినందుకు ఈ ఆరోగ్యమైన భోజనాలు అందరూ ఎక్కువ ఇక్కడికి వచ్చి తిని సక్సెస్ కావాలని ఈ హోటల్ సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు జుండ్రాపల్లి ఆంజనేయులు మాదిగ ఆద్వర్యంలో సావిత్రిబాయి పూలే వర్ధంతి కార్యక్రమాన్ని ఒంగోలు నగరంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొని సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. महात्मा ज्योतिराव फूले गारी भार्य गार సావిత్రిబాయి పూలే గారి వర్ధంతి సందర్భంగా మరి నివాళులర్పణ జరిగింది. ఏపీఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే గారు మరి ఒక గురువుగా ఒక సామాజిక విప్లవ ఉద్యమ నాయకుడు మరి సహచరిగా ఆమె చేసినటువంటి త్యాగం ఆమె ప్రయాణం మరి అందరూ కూడా మహిళలకి ఒక విద్యను అభ్యసించే కాడ ఒక కీలక పాత్ర పోషించిన విషయాన్ని గుర్తు చేసుకుంటూ జ్యోతిరావు పూలే గారు మరి ఈరోజు సావిత్రిబాయి పూలే గారిని వాళ్ళ ఆశయాలని వాళ్ళ ఆలోచన విధానాన్ని మరి సమాజంలో ముందుకు తీసుకెళ్ళి మానవీకరణ సమాజం వైపు అందరం కూడా మరి ప్రయాణం చేయాల్సిన అవసరం ఉందని చెప్పి సందర్భంగా గుర్తు చేసుకుంటూ ప్రపంచ కిడ్నీ వ్యాధి దినోత్సవాన్ని పురస్కరించుకొని ఒంగోలు రంగారాయుడు చెరువుపై వాకర్స్ కు అవగాహన కార్యక్రమం ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. కృష్ణ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ డైరెక్టర్ ఆవుల నవీన్ రెడ్డి ఆధ్వర్యంలో రక్త పరీక్షలు బీపీ షుగర్ పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందజేశారు. కిడ్నీ వ్యాధి రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి డాక్టర్ నవీన్ రెడ్డి వివరించారు. ప్రస్తుత కాలంలో కిడ్నీ జాగ్రత్తలు చాలా అవసరమని ప్రతి ఒక్కరూ నిత్యం వ్యాయామం చేయాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో 300 మందికి పరీక్షలు నిర్వహించారు. ఒంగోలు నగర అభివృద్ధి కమిటీ అధ్యక్షులు మారెళ్ల సుబ్బారావు, తన్నీరు సురేష్, వాకర్స్ క్లబ్ అసోసియేషన్ కార్యదర్శి కాశీ, వేణు తదితరులు పాల్గొన్నారు. పడుకుంటాను. సారు ఇలా క్యాంప్ ఉందన్నా అందుకని చెప్పేసి డిఎం ఇలా కిడ్నీ దినోత్సవం రాసాను. నమస్కారం అండి, నా పేరు డాక్టర్ నవీన్. నేను కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్, కృష్ణ హాస్పిటల్లో సుందరభవన్లో పనిచేస్తున్నానండి. ఈరోజు ఫ్రీ మెడికల్ క్యాంప్ కిడ్నీ అవేర్నెస్ కోసం కండక్ట్ చేస్తున్నాం అండి. ఈరోజు వరల్డ్ కిడ్నీ డే, లేదంటే ప్రపంచ కిడ్నీ దినోత్సవం ఈరోజు జరుపుకుంటున్నాం మనం. దాని గురించి మనం అవేర్నెస్ అంటే కిడ్నీకి సంబంధించిన వ్యాధుల గురించి వాటి గురించి అవగాహన ఇస్తున్నాము. వాటిని ఎట్లా తగ్గించుకోవాలి, దాంతోపాటు అవి రాకుండా ఎట్లా చూడాలి అని చెప్పి అవి కూడా మనం అవగాహన ఇస్తున్నాము. దాంతోపాటు ఫ్రీ మెడిసిన్స్ కూడా మనం ఇస్తున్నామండి. అవసరమైన టెస్టులు, దాంతోపాటు బీపీ షుగరు ఇవన్నీ టెస్టులు కూడా అవసరమైనవి చేస్తున్నాము. ఈ కావున ఈ సందర్భంగా ఈ ప్రజలందరికీ నేను కోరుకునేది ఏంటంటే కిడ్నీని ఆరోగ్యంగా, కిడ్నీని చులకనగా చూడొద్దు, ఆరోగ్యంగా ఉంచుకోవాలి.
మన ఎక్కువ శాతం నీరు ఎక్కువ తీసుకోవడము, తర్వాత ఆహారం సరిగ్గా మంచి ఆహారం తీసుకోవడము, ఇవన్నీ చేసుకోవడము, షుగరు బీపీని నియంత్రణలో ఉంచుకోవడము, తగిన వ్యాయామం చేయడము, 30 నుంచి 45 నిమిషాలు రోజుకి వ్యాయామం చేస్తే మంచిదండి. ఇది నేను చెప్పదలుచుకున్నానండి. ఈరోజు ప్రపంచ కిడ్నీ డే సందర్భంగా డాక్టర్ నవీన్ రెడ్డి ఆవుల ఆధ్వర్యంలో ఒంగోలు రంగారావు చెరువు కట్ట మీద వాకర్స్ కిట్ నగర ప్రజలందరికీ 300 మందికి ఉచితంగా పరీక్షలు నిర్వహించి రక్త పరీక్షలతో పాటు మందులు కూడా ఇవ్వడం జరిగింది. అవగాహన కార్యక్రమం కూడా డాక్టర్ గారు నిర్వహించారు. సుందరీ భవన్ రోడ్లో కృష్ణా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ఆయన వైద్య సేవలు అందిస్తూ ఉన్నారు. ఈ కిడ్నీకి సంబంధించి ఆయన చెప్పిన ప్రధానమైన అంశాలు, ప్రతి మనిషి ఆహార అలవాట్లు సమతుల్యంగా ఉంచుకోవాలని, వ్యాయామం చేయాలని, బీపీ షుగరు ఇతర సంబంధించిన వ్యాధులని కంట్రోల్లో పెట్టుకోవడం వల్ల కిడ్నీ సమస్యలు రాకుండా ఉంటాయని డాక్టర్ గారు చెప్పారు. ఈ సమస్యని అందరూ నగర ప్రజలందరూ వినియోగించినందుకు వాకర్స్ మిత్రులతో ఉన్న అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. గతంలో వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఒంగోలు నగరంలో ఊరజరు కట్ట రంగారా చెరువు కట్ట మీద మేము వైద్య శిబిరాలు నిర్వహిస్తుండేవాళ్ళం. గత 2 సంవత్సరాల నుంచి కరోనా కారణంగా శిబిరాలు నిర్వహించలేదు. ఇదే మొట్టమొదటిసారి శిబిరం నిర్వహించినందుకు డాక్టర్ నవీన్ రెడ్డి గారికి వాకర్స్ తప్పున ధన్యవాదాలు, అభినందనలు. 4 రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ తిరిగి అధికారం కైవసం చేసుకోవడంతో బీజేపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటున్నారు. ఇందులో భాగంగా ఒంగోలు చర్చ్ సెంటర్లో బీజేపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున విజయోత్సవాలను నిర్వహించారు. మిఠాయిలు తినిపించుకుంటూ బాణాసంచ కాలుస్తూ సంబరాలు చేశారు. భారత్ మాతాకి జై, మోదీ నాయకత్వం వర్ధిల్లాలి, నేడు యూపీ రేపు ఏపీ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ సీనియర్ నాయకుడు మాట్లాడుతూ ఇది బీజేపీ కార్యకర్తల విజయమన్నారు. మోడీ పరిపాలన దక్షతకు ఆయన ప్రవేశపెట్టిన పథకాలకు లభించిన విజయమన్నారు. రానున్న రోజుల్లో 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా బీజేపీ అధికారంలోకి వస్తుందన్నారు. ఎన్నికలు జరిగిన 5 రాష్ట్రాల్లో 4 గంటల్లో అధికారం కైవసం చేసుకున్నామని, 5వ రాష్ట్రంలో కూడా మంచి పోరాటం చేశామన్నారు. మోడీ పథకాలకు ప్రజల్లో ఉన్న ఆదరణకు ఇది నిదర్శనమన్నారు. ఐదు రాష్ట్రాలు జరిగిన ఎన్నికల్లో జాతీయవాదానికి, ప్రాంతీయవాదానికి, కుహనా లౌకికవాదులకి మరి సమానంగా జరిగినటువంటి ఎన్నికల ఫలితాలే ఈ రోజున నా 5 రాష్ట్రాల్లో 4 రాష్ట్రాలు తిరిగి భారతీయ జనతా పార్టీ అధికారం నిలబెట్టుకుందంటే కేవలం భారతీయ జనతా పార్టీ నమ్మకం మీద, నరేంద్ర మోడీ గారి నాయకత్వం మీద విశ్వాసంతో దేశ ప్రజలందరూ కూడా ఈరోజు ఎప్పుడు ఎన్నికలు జరిగినా కానీ భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను గెలిపిస్తూ మరి ఈ దేశానికి, ఈ దేశ సమైక్యతకు, సమగ్రతను, సార్వభౌమతకరణను కాపాడాలంటే, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి పేదవాడు ముఖం చిరునవ్వుతో చిందించాలంటే ఈ దేశానికి భారతీయ జనతా పార్టీ అవసరం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం అవసరం. కనుకనే దేశ ప్రజలందరూ కూడా మూకమ్మడిగా భారతీయ జనతా పార్టీని ఈరోజున మరి అధికారంలో తీసుకొస్తున్నారు. అదేవిధంగా ఈ తెలుగు రాష్ట్రాల్లో కూడా అతి త్వరలోనే భారతీయ జనతా పార్టీ అధికారం చేపడుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఈ విజయానికి ప్రధాన కారకులు భారతీయ జనతా పార్టీ ప్రతి కార్యకర్త కూడా ఈ విజయానికి కారకులు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ భారతీయ జనతా పార్టీ ఇది ప్రీ ఫైనల్గా మనందరం ఊహించుకొని చూసిన రిజల్ట్స్గా గమనిస్తూ 5 రాష్ట్రాల్లో కూడా జరిగిన ఎన్నికల్లో 4 రాష్ట్రాల్లో విజయదంపై మోగిస్తే 5వ రాష్ట్రంలో కూడా అవకాశం కోసం ఎదురు చూసి గట్టిగా పోరాడిన పార్టీ భారతీయ జనతా పార్టీ ఈరోజు. అదేవిధంగా రాబోయే ఎన్నికల్లో కూడా సౌత్ ఇండియాలో కూడా ప్రతి రాష్ట్రంలో కూడా వాళ్ళ యొక్క బలాన్ని పుంజుకుంటూ ప్రతి కార్యకర్త కూడా దీన్ని, ఈ విజయాన్ని స్వీకరిస్తూ ఈరోజు ఆనందించడం, ఇదంతా ఈ క్రెడిట్ అంతా కూడా ఈరోజు మన నరేంద్ర మోడీ గారి పథకాలు. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు, ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా వాళ్ళు చేస్తున్న ఒక కృషి వల్ల ఇది ఈరోజు విజయం కనిపిస్తుంది. కాబట్టి అదేవిధంగా మనం చూస్తున్నాము, మన ఫ్యూచర్లో కూడా అతి తొందరలో రేపు తెలంగాణలో కానీ, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కానీ భారతీయ జనతా పార్టీ ఏ విధంగా పుంజుకుంటుందో, ఏ విధంగా అధికారంలోకి రావడానికి
मन मुंकना मनंद गमन का अति तुंदर देश मोतमीद वन नेशन वन पार्टी भारत देश भारतीय जनता पार्टी अन्नी राष्ट्रा गवर्नमेंट फाम चुस्कनी मुझे मन अंदर आशिस्तू अंदर की धन्यवाद। भारतीय जनता पार्टी मोटमोट पार्टी स्थापित तरह रेंडु एंपी स्थानालतो मोदलुपेट्टी देशंलो तिरुगुलेनि शक्तिगा प्रपंचंलोने ఒక పెద్ద సభ్యత్వం కలిగినటువంటి పార్టీగా ఎదగడము నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతదేశం ప్రపంచంలోనే గొప్ప కీర్తిని గడించింది ప్రపంచ గురువుగా ఎదుగుతోంది ఆ దిశగా ఆయన చేస్తున్నటువంటి పనిని ఈ అభివృద్ధిని చూసి ఈ రోజు జరిగినటువంటి ఐదు రాష్ట్రాల్లో ఫలితాలు నిదర్శనం ప్రజలందరూ కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వం కావాలని కోరుకుంటున్నారు నేడు యూపీలో జెండా ఎగరేశాం రేపు ఏపీలో కూడా 2024 లో మా జెండా ఎగురుతుందని భారతీయ జనతా పార్టీ తప్పకుండా ఏపీలో అధికారంలోకి వస్తుందని ప్రజలందరూ కూడా ఆ దిశగా ఆలోచించాలని సహకరించాలని ఒంగోలు ఆర్టీసీ కార్గో పాయింట్లో గుట్కా కలకలం రేగింది కర్నూలు నుండి ఒంగోలుకు ఏపీఎస్ఆర్టీసీలో కొరియర్ పార్సిల్లో కర్నూలు వాసి పృథ్వీ పంపాడు ఒంగోలు వాసి రమేష్ అనే వ్యక్తి పార్సిల్ను తీసుకోవాల్సి ఉండగా స్థానికంగా పనిచేసే కార్గో సిబ్బంది వాసన్ను పసిగట్టి ఎస్సీబీ వారికి సమాచారం ఇవ్వడంతో ఎస్సీబీసీఐ లలిత బృందం ఒంగోలు కార్గో వద్దకు చేరి పరిశీలించగా 30,000 రూపాయల గుట్కా ప్యాకెట్లు పట్టుకున్నట్లు తెలిపారు ఓకే मन आरटीसी एस श्रीनिवास गारु वाल बृंदम अंटे रेग्युर चेक अदे विधा कार्गो पार्सल चक्टे वाली की ఒక పెద్ద గోతం దొరికింది ఆ గోతం ఏంటంటే వాళ్ళకి గుట్కా అంటే లైట్ పొగాక స్మెల్ వస్తుందని చెప్పి గోతాన్ని పరిశీలించారు ఆ పరిశీలన దాని గుట్కా పెట్టిన వెంటనే మాకు సైబ్ వాళ్ళకి ఇన్ఫామ్ చేశారు ఇన్ఫామ్ చేస్తే మొత్తం ఆ పెద్ద గోతం విప్పితే మొత్తం ఒక 8 చిన్న చిన్న గోతాలు ఉన్నాయి ఆ గోతాల మొత్తం మనం గుట్కా ప్యాకెట్స్ లెక్కేస్తే అంటే పౌచెస్ 28,600 ఉన్నాయి యాక్చువల్ గా దాని మీద ఎంఆర్పి అయితే 50 పైస్ ఉంది సో అది ఎంఆర్పి 55 ఉంది अदे मोल बैठ अभी 1 रूपी 2 रूपी वरक अम्मतार इध ऐक्चुअल कर्नूर पृथ्वी अतन ओंगोल रमेश अने व्यक्ति की पंपचा अत कर्गो बुक् मोस्टली कर्नूल नीचे अंत कर्नूल को मोस्टली गुटका अने चिक्पेट ऐक्चुअल बैंगलूर नीचे वस्तुई अदे विजयवाड़ा कॉलेज मार्केट दुर्कुटाई रीज निवनिंग मेम गुटका पटकोना करवधि
వాళ్ళైతే విజయవాడ కాళేశ్వర మార్కెట్ నుంచి పార్సల్ సర్వీస్ కొని తీసుకొస్తే నిన్న ఒక ఇద్దరిని అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర ఒక 9000 గుట్కా ప్యాకెట్లు అదేవిధంగా ఒక 12000 సిగరెట్ అంటే బ్యాండ్ సిగరెట్స్ అని ఉంటాయి అవి కూడా నిన్న పట్టుకోవడం జరిగింది మేము ఎక్కువగా అంటే మంత్లీ ఒక 4 టైమ్స్ రెగ్యులర్గా వీక్లీ వన్స్ అయినా అంటే ఆర్టీసీ బస్సులు అప్పుడప్పుడు చెక్ చేస్తుంటాము ఎస్పెషలీ కూడా ఎక్కువ నైట్ 9 to 12 ఆ మధ్యలో ఏంటంటే ఎక్కువ అంటే మనకి విశాఖపట్నం నుంచి అడకు పాడే నుంచి వాళ్ళు డైరెక్ట్గా బస్సులో రాకుండా అక్కడి నుంచి విజయవాడ దగ్గరకు వచ్చి విజయవాడ నుంచి మామూలు సూపర్ లగ్జరీ కాకుండా ఎక్స్ప్రెస్లో వచ్చి ఇటు నుంచి చిత్తూరు అటు సైడ్ తీసుకెళ్తుంటారు లాస్ట్ టైం కూడా ఒక 1 August ఆర్టీసీ వాళ్ళు మేము ఇన్ఫర్మేషన్ మేరకు 632 గాంజా కేజెస్ గాంజా పట్టుకొని ఒక జంటు ఒక లేడీని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించాము తర్వాత ఒక 15 days బ్యాక్ ఒక డ్రగ్స్ కేసు కూడా మనం రైల్వే స్టేషన్ నుంచి బయట వస్తుంటే పట్టుకున్నాము దానిలో మనకి విశాఖపట్నంలో ఓడరేవ్ కే అంటే రేవ్ కేసులో ఫేమస్ అయిన సోన్ అతను అరెస్ట్ చేసాము విజయ్ బాబు అతను కూడా అరెస్ట్ చేసాము దాంట్లో కూడా ఒక దాదాపు ఒక 2 lakhs విలువ చేసే డ్రగ్స్ని పట్టుకోవడం జరిగింది ఇంకా తర్వాత ఈ విధంగా ఒక 1 month బ్యాక్ మన క్రీస్ ఇంజనీరింగ్ కాలేజ్ కూడా ఒక గాంజా అంటే సెల్లర్ ఒక చిన్న స్టూడెంట్కి పట్టుకొని అంటే స్టూడెంట్ సప్రజ అతను కూడా కౌన్సిలింగ్ ఇచ్చాము తర్వాత అక్కడ అదే కేసు బుక్ చేసాము నేను దాదాపు ఇంకా ఒంగోలులోనే జాయిన్ అయ్యి 9 months అయింది ఈ 9 months చాలా కేసెస్ పట్టుకున్నాము ఇక్కడ జరిగింది చెప్పే ఈరోజు మొత్తము 28,800 గుట్కా ప్యాకెట్స్ పట్టుకున్నాము అవి వచ్చి బాహుబలి సంబంధం ట్యాగ్ దాని విలువ మార్కెట్లో సుమారు 30,000 వరకు ఉంటుంది ఇప్పుడు అంటే మనకి కర్నూలు నుంచి పృథ్వీ అనే అతను ద్వారా ఇక్కడ తీసుకునేవారు రమేష్ అని సార్ అన్నమాట అక్కడ పంపించిన అతను పృథ్వీ ఇక్కడ రిసీవ్ చేసిన అతని పేరు రమేష్ అతనికి ఇంకా చిక్కలేదు యాక్చువల్గా కార్గోలో బుక్ చేశాడు అతని కోసమే సెర్చ్ చేస్తున్నాము అతను తీసుకొని అరెస్ట్ చేసి మన తదుపరి చర్య మనం తాలూకా ఒంగోలు 1 town వరకు అప్పగించడం జరుగుతుంది 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలలో 4 రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ ముందంజలో నిలిచి విజయం సాధించిన సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఒంగోలు పార్లమెంట్ ఆధ్వర్యంలో ఒంగోలు అద్దంకి బస్టాండ్ వద్ద గల కొనిచేటి పెట్రోల్ బంక్ వద్ద విజయోత్సవ సంబరాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొని విజయవంతం చేశారు కొనిచేటి బ్రదర్స్ అండ్ సన్స్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వం వర్ధిల్లాలని నినాదాలు చేశారు రాష్ట్రాల ఎన్నికలు జరిగినాయి దాంట్లో 4 రాష్ట్రాల ఫలితంగా ఎగ్జిట్ పోల్ అనుసరించి భారతీయ జనతా పార్టీ అతిపెద్ద పార్టీగా గెలుపొందింది దీనికి భారతదేశం అంతా చాలా గర్వపడాలి ఎందుకంటే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ప్రపంచంలో ఎన్ని జరిగినా కూడా ఇవాళ ఉమ్మిక్రాన్లో యుద్ధం జరుగుతున్నప్పుడు భారతీయులు చాలా అతిరక్షణగా ఎటువంటి ఇబ్బంది జరగకుండా ఆ యుద్ధంలో కూడా మన వాళ్ళని ఎటువంటి తాకకుండా మన వాళ్ళని భారతదేశం తీసుకొచ్చిన ఏకైక నాయకుడు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఇప్పుడు ఒక 8 సంవత్సరాల నుంచి చేస్తున్నారు భారతదేశంలో అట్లాంటి పరిపాలన అంత చిన్నా చిత విషయం కూడా కాదు వారి యొక్క నాయకత్వంలో మళ్ళీ కూడా మన భారతదేశాన్ని ఇంకా అభివృద్ధి చెందే దేశంగా ఎప్పుడో అనుకునేవాళ్ళం మనం చదువుకునే రోజుల్లో ఇప్పుడు భారతదేశం ఎప్పుడు అభివృద్ధి చెందింది అలాంటి నాయకత్వం మళ్ళీ ఇంకొక 2 సార్లు వస్తే భారతదేశంలో అవినీతి స్కాములు ఎటువంటివి లేకుండా మన భారతదేశం సస్యశ్యామలంగా ఇతర దేశాలకు సమానంగా మన పరిపాలనలో మళ్ళీ భారతదేశం అంటే ఏందో ప్రపంచ దేశాలన్నిటికీ ఇప్పటికి ఉన్న ప్రపంచ దేశాల్లో
భారతీయులంటే చాలా గర్వంగా చెప్పుకునే సాయికి తీసుకొచ్చాడు మన నరేంద్ర మోడీ గారి నాయకత్వం. మళ్ళీ మళ్ళీ అలానే ఇప్పుడు ప్రజెంట్ రాబోయే కాలంలో కూడా ఆంధ్రప్రదేశ్లో కూడా రాజకీయ మార్పులు ఉన్నాయి. దాన్ని అనుసరించి భారతదేశ రాజకీయం వెళ్ళకుండా ఆంధ్రప్రదేశ్లో కూడా 2-3 నెలలలో కూడా చాలా మార్పులు, బీజేపీలో తెలంగాణలో మార్పులు ఉండదు, ఆంధ్రప్రదేశ్లో అలానే ఉంటుంది. అలానే మన నరేంద్ర మోడీ గారి నాయకత్వం ఇలానే జీవితకాలం ఉండాలి. యోగి గారు 2వసారి చీఫ్ మినిస్టర్గా జరగడం కూడా ఉత్తరప్రదేశ్లో ఇప్పటి వరకు బీజేపీ ఒకసారి అప్పట్లో చేసింది ఒకళ్ళే చేయగలిగారు. ఎన్నిసార్లు గెలిచినా కూడా 5 సంవత్సరాలు పరిపాలించిన చీఫ్ మినిస్టర్ కూడా చాలా తక్కువ కాలంగా ఉందని మన మీడియా కూడా చెప్తుంది. 2వసారి చీఫ్ మినిస్టర్ అవడం చాలా గొప్ప విషయం, దానికి చాలా గర్వించే విషయం. అత్యంత ప్రపంచంలో మనకి కాశీ విశ్వేశ్వరుడు అనేది చాలా గొప్ప విషయం. అలాంటి దగ్గర 2వసారి చీఫ్ మినిస్టర్ అవడం అంటే ఇంకా గొప్ప విషయం. అందరికీ నమస్కారం. ఈరోజు బీజేపీ ఘన విజయం అందరికీ తెలిసిందే. ఒక ఆనందమైన విషయం ఏంటంటే బీజేపీ పౌరుడిగా, బీజేపీ పార్టీ కార్యదర్శిగా మేము ఎప్పుడు ఆనందపడేది ఏంటంటే బీజేపీ అనే జెండా కానీ, బీజేపీ అనే నినాదం కానీ ఎక్కడ వినిపించినా విజయం తప్ప ఇంకో పదం అనేది మాకు తెలీదు. భారతదేశం మన ఆంధ్రప్రదేశ్లో ఇంకా ముందరకు రాలేదు, కానీ రానున్న రోజుల్లో ఆ పదాన్ని మీరు ఎలాగో, విజయం అనే పదాన్ని ఎలాగో మా బీజేపీ పక్కన ఎలాగో చూస్తారో మీరే చూస్తారు. ఇంకా రానున్న రోజుల్లో బీజేపీలో, మన ఆంధ్రప్రదేశ్లో బీజేపీ పార్టీలో చాలా మార్పులు జరగబోతున్నాయి. వాటన్నిటిలోని అల్టిమేట్గా విజయం అనే పదాన్ని మేము మీ ప్రజలందరికీ చూపిద్దాం అనేదే మా కోరిక. బీజేపీ గెలిస్తే ఎలా ఉండిద్దో మన ఆంధ్రప్రదేశ్లో, మన ఇండియా మొత్తం చూసాము. రానున్న రోజుల్లో మన ఆంధ్రప్రదేశ్లో గెలిస్తే ఎలా ఉండిద్దో మీరు అందరూ చూస్తారు. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర సదస్సు ఒంగోలు ఎంసీఏ భవన్ నందు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర అధ్యక్షులు జుండ్రాజుపల్లి ఆంజనేయులు మాదిగ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎస్సీ వర్గీకరణకు పార్లమెంట్లో చట్టబద్దత కల్పించకుండా కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణికి వ్యతిరేకంగా ఏప్రిల్ 5వ తేదీన చలో ఒంగోలు మాదిగల తిరుగుబాటు మహాసభ నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా మాదిగ సోదరులు హాజరై జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఏదైతే 1994 జూలై 7వ తారీఖున ఒక సామాజిక న్యాయ డిమాండ్ తోటి ప్రారంభమైన దండర ఉద్యమం 94 నుంచి నేటి వరకు కూడా ఉద్యమాన్ని కొనసాగిస్తున్న విషయాన్ని గుర్తు చేస్తూ, ఏదైతే అంబేద్కర్ సాధించినటువంటి విద్య ఉద్యోగ అవకాశాలని షెడ్యూల్ కులాల ఉపకులాలందరూ కూడా జనాభా దామాషా ప్రకారం వర్గీకరణ జరగాలనేటువంటి ఒక సామాజిక న్యాయ ఉద్యమాన్ని ప్రారంభించడం, ఆ ఉద్యమానికి ఎంఆర్పిఎస్ ఉద్యమానికి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పక్షాలు ప్రజా సంఘాలు అందరూ కూడా మద్దతు ఇచ్చి ఇప్పుడు దాకా ఉద్యమాన్ని కొనసాగిస్తున్న విషయంలో సహకరిస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు ఎస్సీ వర్గీకరణ 1994 నుంచి 2000 దాకా, 2000లో ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆర్డినెన్స్ జీవోని తీసుకురావటం వల్ల 2000 నుంచి 2004 దాకా 30,000 ఉద్యోగ అవకాశాలు వచ్చిన విషయాన్ని గుర్తుచేస్తూ ఉన్నాం. సుప్రీంకోర్టు పార్లమెంట్లో అమెండ్మెంట్ చేసుకోవాలని చెప్పడం జరిగింది. బీజేపీ ప్రభుత్వం 100 రోజుల్లో మేము అధికారంలోకి వస్తే వర్గీకరణకు సమస్య పరిష్కరిస్తాము, చట్టబద్ధత కల్పిస్తాం పార్లమెంట్ అని చెప్పడం జరిగిన విషయాన్ని గుర్తు చేస్తూ, బీజేపీ ప్రభుత్వం ఈరోజు దరిదాపు 8 సంవత్సరాలు దాటుతూ ఉంది, ఒక్కరోజు కూడా పార్లమెంట్లో ఎస్సీ వర్గీకరణ అంశం మీద ప్రస్తావన తీసుకురాలేదు. ఈ విషయంలో మాదిగలు ఆగ్రహంగా ఉన్నారన్న విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాం. ఎంఆర్పిఎస్ ఉద్యమం 1994 ప్రారంభమైన 95న మే 5వ తారీఖు మొట్టమొదటి బహిరంగ సభను ఒంగోలు నిర్వహించి ఉద్యమ ప్రయాణాన్ని కొనసాగించిన విషయాన్ని గుర్తు చేస్తూ, ఏదైతే వర్గీకరణ జాప్యానికి కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం మాదిగల సమస్యను పరిష్కరించకుండా వర్గీకరణ విషయంలో ఏదైతే వ్యతిరేకంగా ఉందో కేంద్ర ప్రభుత్వం మీద మాదిగల తిరుగుబాటు మహాసభ మే 5వ తారీఖున ఒంగోలు నిర్వహిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు అన్ని రాజకీయ పార్టీలు మరి వర్గీకరణ విషయంలో అనుకూలంగా ఉన్నాయంటున్నాయి. ఈరోజు పార్లమెంట్లో మరి జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన ఎంపీలు మాట్లాడలేదు, ఇటు తెలుగుదేశం ఎంపీలు కూడా వచ్చే 14న జరిగే పార్లమెంట్ సమావేశాల అంశాన్ని లేవనెత్తాలని చెప్పేసి ఎంఆర్పిఎస్ తరఫున ఆ రాజకీయ పక్షాలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. బీజేపీ ప్రభుత్వం 14న ప్రారంభమయ్యే పార్లమెంట్ సమావేశాల్లో వర్గీకరణ విషయాన్ని ఖచ్చితంగా అడ్రస్ చేసి చట్టబద్ధత కల్పించే దిశగా అడుగు లేకపోతే మాత్రం ఖచ్చితంగా బీజేపీ మీద మాదిగల తిరుగుబాటు దండయాత్రతో పాటు తిరుగుబాటు మహాసభను ఒంగోలు నిర్వహిస్తాం.
భారత దేశవ్యాప్తంగా కూడా బీజేపీకి వ్యతిరేకంగా ఎంఆర్ఎస్ నాయకత్వం ముందుకు వెళ్తుందని చెప్పి ఈ సందర్భంగా గుర్తుచేస్తా ఉన్నాను. వార్తలు ముగించబోయే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. వార్షిక రుణ ప్రణాళిక మేరకు రుణాలు వేగంగా మంజూరు చేయడంపై దృష్టి పెట్టాలని బ్యాంకర్లకు సూచించిన జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్. నాలుగు రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ విజయం సాధించిన సందర్భంగా ఒంగోలు నగరంలో బీజేపీ నాయకుల సంబరాలు. ఒంగోలు ఆర్టీసీ కార్గో పాయింట్లో గుట్కా కలకలం. వార్తలు ఇంతటితో సమాప్తం. చూస్తూనే ఉండండి మీ జయం జయ న్యూస్.